ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మం కాస్ట్ అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ 2024 ఆగస్టు నెలలో ధనుసు రాశి యొక్క ఫలితాలను చూద్దాం. ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంటారు, ఏ విషయంలో క్లియర్గా ఉంటుందని చూసుకుంటే, విద్యార్థులకి కాలేజీ చదువుకునే వాళ్ళకి కొంత అనుకూలమైన కాలం, అంటే ఇప్పుడున్న పీరియడ్లో మార్కులు రావడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. గతంలో కన్నా కూడా కొంత పాజిటివ్గా మంచి రెస్పాన్స్ పొందడం, మంచి ఉత్తీర్ణత సాధించడానికి కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ నెలలో ఈ టైం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా ఇన్నాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, కొంత ఉత్సాహంగా ఉన్నతంగా ఆలోచనల విషయంలో కానీ కొంత ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువ కలిగి ఉండే అవకాశం ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చేస్తున్న వారికి, గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. గతంలో కన్నా ఇప్పుడు గోచరిత గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. జరిగిపోయిన విషయాల కన్నా జరగబోయే విషయాల్లో ఈ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సంతాన పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, సంతాన విషయంలో కొంత క్లారిటీగా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రాశి వారికి ఈ టైంలో అందే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా వృత్తి పరీక్షల్లో దశమస్థానం బాగుంది కాబట్టి చేంజెస్ వచ్చే అవకాశం, కొంత మార్పులు వచ్చే అవకాశం, కొంత మార్పుల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. జరిగిపోయిన పని కన్నా కూడా జరుగుతున్న పని విషయంలో క్లియర్గా ఉండడం, ఇంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఏ పని అనుకున్నా ఏ విషయంలో క్లియర్గా ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఈ రాశి వారికి గతంలో కన్నా కూడా మంచి బెటర్మెంట్ ఉన్నాను, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఏ కార్యక్రమాలు చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా మంచి ఫలితాలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండడానికి, స్థిరాస్తి విషయంలో కొంత కదలిక ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇళ్ళు కొనుగోలు విషయాల్లో ఈ రాశి వారికి ఈ టైం చాలా అనుకూలం, చాలా సక్సెస్ రావడానికి, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సప్తమ స్థానాధిపతి భవన్నాడు కాబట్టి కళాత్ర స్థానం అనుకూలంగా ఉంది కాబట్టి వివాహపరంగా అనుకూలం, వివాహపర విషయాల్లో సక్సెస్ రావడానికి, వివాహపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇన్ని రోజులు చూస్తున్న ఒక పని ఈ టైంలో ఆగస్టు నెలలో అవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇప్పుడు దాకా చేస్తున్న పనుల విషయంలో కొంత క్లియర్ అవ్వడానికి, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు పూర్వకంగా ఏది చేద్దామన్నా ఏది చేయాలన్నా కూడా రాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. రాశివారు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే ఈ నెలలో అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంత నెగిటివ్ ఫలితాలు తగ్గుతూ మీరు అనుకున్న విధానంగా డెవలప్మెంట్ ఉండడానికి, ప్రభుత్వ సంస్థల వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సక్సెస్ కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకి మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం, మంచి యోగస్థానంలో ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. ఏ ప్రయత్నాలు చేద్దామన్నా కూడా సక్సెస్గా ముందుకెళ్లే అవకాశాలు కూడా బాగుంటాయి కాబట్టి ఇబ్బంది తెలీదు. దక్షిణామూర్తి శ్లోకం ప్రతిరోజు చదువుకోగలిగినా వినగలిగినా రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.